అయ్యో ఎవడు ఎంత సిటీకి వచ్చాడు? ఓరి దేవుడా, పెళ్ళం కడుపుతో ఉందని కూడా చూడకుండా కత్తి తీసుకుని పడవడానికి ఎమ్మడబడ్డాడు. ఇప్పుడు నేను కనిపించా అంటే పెళ్ళం మీద కోపం నా మీద చూపిస్తాడు. ఏడుకొండలో కేర్ఫుల్ రా. ఓరి దేవుడా, బిచ్చగత్తికి చిల్లర కంటే బోనస్ గా పిల్లోని చెట్టున్నాడు. దేవుడా, ఇది నీకు న్యాయమేనా? బతికేనా? దొరికిన కాడికి లాభం. బాగా నొప్పి పుడుతుందా అన్నా? అన్నా వదిలేడు మావన్నా. అయితే అది ఇక్కడే ఉంటది, వెళ్దాం పద. అన్నా నువ్వు ముందు డాక్టర్ చూపించుకోనా? అన్నా చిన్నగా ఎక్కనా, లేకపోతే కడుపులో నొప్పి ఎక్కువైపోతే? అన్నా ఈ దెబ్బే ఉందమ్మా, ఒక ఆవు రాగా కొట్టే ఉంటే దెబ్బకి ఎగిరిపోద్ది. ఎట్లు కట్టారా పెట్టారా? ఆడపిల్ల మగపిల్ల? కాఫీ ఏడిగా ఉంది, సల్లారా. నువ్వు సంపాలనుకుని నీ కొడుకుని చూడు, అచ్చు నీలాగే ఉంది. అరే ముక్కు చూడు, అన్నదిలాగే ఉంది. షేమ్ టు షేమ్. అన్నా ఫస్ట్ ఫస్ట్ పిల్లోని ఎత్తుకున్న ముద్ది అన్నా తీసుకోయా. నొప్పిగా ఉందా ఇక్కడ? సిస్టర్, అబ్డోమినల్ ఎక్స్రే తీయమని చెప్పు. ఓకే డాక్టర్. మీ ఆయనకి అపెండిసైటిస్ అమ్మా. అపెండిసైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? అపెండిక్స్ అంటే లోపల నరం వాచి చీమ్ పట్టడం. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. ఆపరేషన్ చేయటం కంటే మందులతో తగ్గిపోతామా? ఓ పాలి మా సైడ్ నుంచి ఆలోచించండి. మీరు చెప్పబోతే ఏంటంటే మా అన్నని అడిగి తెలుసుకుంటాను. సిస్టర్ అన్నా, అసలు ఇది ఆపరేషన్ చేయాల్సిన విషయం. మీ దగ్గర ఫార్మాలిటీ సైన్ తీసుకుని అతనికి బ్లడ్ టెస్ట్ చేయండి. సంతకం పెట్టమ్మా. నేను చచ్చిన సంతకం పెట్టను. కన్న కొడుకుని సంపాలనుకున్నాడు, పెళ్ళం గురించి తప్పుగా మాట్లాడినాడు,
ఆడేమైపోయినా సరే నేను సంతకం పెట్టను. మీ గొడవలు ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకుంటామా. ఇప్పుడు కనుక మీరు సంతకం చేయకపోతే మీ ఆయన మీకు దక్కకుండా పోతాడు. మీ మంచి కోసం చెప్తున్నాను, సంతకం పెట్టమా. కాసేపు చేయి ముడుచుకొని ఉంచుకో. ఇది పెట్టలాడిపోతుంది. చూడండి, ఈ వ్యాధి గురించి చెప్తే మీకు అర్థమవుతుందో లేదు. నిజం చెప్పాలంటే మా డాక్టర్స్కి ఆ వ్యాధి గురించి అంత చిక్కలేదు. అమెరికాలో పోయిన సంవత్సరమే ఈ వ్యాధి గురించి కనుక్కున్నారు. మన దేశంలో అధికారపూర్వకంగా ఇంకా కనుక్కోలేదు. మీ ఆయనకు కూడా ఆ వ్యాధినేమోనని మా సందేహం. మీ రక్తంలోనూ మీ బిడ్డ రక్తంలోనూ ఆ వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఆ వ్యాధిని కనిపెట్టే సౌకర్యాలు ఇక్కడ లేవు. అందుకని మీ ముగ్గురి రక్తం హైదరాబాద్ పంపిస్తున్నాం. రిజల్ట్ రావడానికి 15 రోజులు పడుతుంది. అంతవరకు మీ ఆయన జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆయనకు తగ్గకుండా జ్వరం వస్తున్నా, తరచుగా విరోచనాలు అవుతున్నా, సడన్గా బరువు తగ్గినట్టు అనిపించినా, రాత్రిపూట విపరీతంగా చెమటలు పోసినా, వీటిల్లో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఇక్కడ తీసుకురండి. ఈ వ్యాధి గురించి ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా మీ ఆయనకి అస్సలు చెప్పొద్దు. ఏం వీర్రాజు, ఎలా ఉన్నావు? 4 చాపు. సాయంకాలం కుట్లు విప్పి రేపు డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. దండాలు డాక్టర్. నమస్కారం. రామయ్య, పిల్లోడు ఎట్టున్నాడమ్మా? నాయనా, నువ్వు మడిచి వెళ్ళట్రా. నీకు మా గురించి అట్ట మాట్లాడటానికి నోరట వచ్చిందిరా? ఇది నా బిడ్డతో సమానంరా. నా చెల్లెలు చచ్చిపోయిన తర్వాత పసికద్దుగా తీసుకొచ్చి నా గుండెల మీద పెట్టుకుని ఆడించి పెంచుకున్న బిడ్డరా. రే, నాకు తెలవ కడుగుతా, నీకు కూడా ఈ వయసు అన్న పిల్లలుంటే ఆ పిల్లతో పడుకుంటా ఉంటా నువ్వు? మాట్లాడరా. పశువ వాయు వరుసలు ఉన్నాయంటారా నీకు? ఏంట్రా, ఏం కావాలి నీకు? అయ్యా మహారాజా, నీకు పుణ్యం ఉంటది, ధర్మం చెయ్యి బాబు. ధర్మం చేయాలా? ఓరి పాపాత్ముడు, ఆ రోగిష్ఠుడిని తంతావా? నువ్వు చల్లగా ఉండాలా, చల్లగా ఉండాలి. ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తావరా? వెళ్ళి ఏ బావులోనే పడి చావరా. ముస్టి నా కొడక, నువ్వు చల్లగా ఉండాలా, చల్లగా ఉండాలా. అరే కోటిగా, నువ్వేరా నా పెళ్లికి తోడి పెళ్లి కొడుకువే? నేను సిత్తలపూడి పెళ్లి సూపులకి వెళ్ళి కాబోయే మామం చూసి ఈవినింగ్ కల్లా వచ్చేస్తానరా. ఈ బస్సు మిస్ అయింది అనుకో, రేపు పొద్దులు కాడ దాకా బస్సు లేదురా. నువ్వు నా ఖాతాలో టీ తాగి దిగులు పడకుండా ఇంటికి పోరా, నేను వచ్చేస్తాను. ఈడొచ్చాడండి. కొప్పు తీసి చూసాడా? ఏంట్రా ఏడుకొండలు వచ్చేసేదిరా? ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు? నిజంగా చూడలేదు వదినా, మా అన్న మీద ఒట్టు. ఇంతకు పిల్లడు బాగుండా? బుజ్జికండా చిచ్చి అబ్బని అబ్బా, చేతిలో కత్తుంటే మా బుల్లి ఎర్రాజులా ఉంటాడని చెప్పాలనుకున్నాను. వదినా, ఎండ విపరీతంగా ఉంది, బిడ్డను తీసుకుని ఇంటికి పో. రాయపోతుంది, ఇంటికి పోదాం. మీరిద్దరు వెళ్ళండి, నేను వేసుకొని వస్తాను. అన్న, నువ్వు టానిక్ తాగేస్తావు, కళ్ళు తాగేస్తావు, అవసరం అయితే బస్కీలు తీస్తావు, నాకు చిన్న పనులు తెలుస్తావా? ఏందిరు ముస్తాబాయ్, యాడికి బయలుదేరా? నిజం చెప్పావంటే వీడు నా లైఫ్ కి అసలు పెడతాడు, అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోతాం. అన్న, తెల్లపచ్చి మీద మోజు పుట్టిందన్నా, అందుకే తీసి కట్టుకున్నానన్న. నీకు నిశ్చితార్థం ఇక్కడే ఉన్నావు? మా అన్నకి అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నా, మధ్యలో నువ్వు వచ్చి నా పంచికి చిల్లు పెట్టావు కదా. పోవే. సర్లేరా, పిల్ల దేవురు. మన సింతలపూడన్నా. సింతలపూడిలో మెరకీదారా? అవునన్నా. మెరకీదంటే ఆ మరిసెటి పక్కన ఉంటది ఆ ఇల్ల. ఏందన్న అంత కరెక్ట్ చెప్పావు? ఆహా, అమ్మాయి పేరు శాంతి కదంటారా? పేరు కూడా ముందే తెలిసిపోయిందన్నా నీకు. సూపర్ గా ఉంటదరా, మెత్తటి పరుపు మీద ఎక్కినట్టు ఉంటది. నువ్వు దాన్నే పెళ్లి చేసుకోరా. నాకు కూడా తెలియకుండా ఎప్పుడు వెళ్ళావనా? రే, ఒకరోజు సింతలపూడికి పని మీద వెళ్ళాం కదరా, అదే ఎద్దుని దాటించడానికి. ఆ రోజు శాంతిని కూడా ఆపన్నా. నువ్వేం చెప్పొద్దన్నా. ఏయ్,
ఆపండిరా బళ్ళు. ఏ ఊరు సౌకెళ్ళొస్తున్నారు? చాలే ఊరుకోవయ్యా, చచ్చిన శవం బతికి పోయి గిట్టుబాటు కాక మేము ఏడుస్తా ఉంటే. నేను గిట్టుబాటు చేస్తా, దిగండి దిగండి దిగండి. ఏదో గిట్టుబాటు చేస్తారంట చూద్దాం. ఏడవండి. శవం ఏది? శవమే కదా ఇదిగో. రే కొట్టేరా. ఉండ నా కప్పుతున్నా. ఇప్పుడు ఏడవండి. వాళ్ళందరికి మంచు ప్యాకెట్లు కొట్టేసే డబ్బులు బాగా తిని ఓడి పెంచు. తీసుకో ఇది నా చావుకి భయానగా ఉంచుకో. భయాన తీసుకోకూడదయ్యా. ఉంచుకోవే అంటే? అవును, నేను సావడానికి ఇంకా 100 ఏళ్ళు పడుతుంది. అంతవరకు నువ్వు బతికే ఉంటావా? బతికుండలేనయ్యా. ఇదేమన్నా నీ కులవృత్త? అవునయ్యా. అయితే నీ కూతురు వచ్చి నేను చచ్చిపోయినప్పుడు ఏడవమను. దొబే పాదండే పోదాం. బాగా చలేస్తుంది కదరా. అవునన్నా. కింద పైన కాలి మేసత్తా ఉంటే ఇది సలేస్తుందట. సరే సంపుతున్నాడు. ఏంద్రా ఇది, సలి ఇంత ఎక్కువ అవుతుంది? అవునన్నా, మన బసవుడు కూడా సలి దెబ్బకి ఉనిపోతా ఉన్నాడు. రే బసవా రారా, ఏడేడిగా గుర్తు పెడతాను. అయిపోయింది 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 నాన్న. ఈ మాత్రం దానికి ఏడుతున్నావా? ఏ వదినా, బుల్లి రాజు జలగలాడుతా ఉన్నాడా? కనపడతల్లా? కనపడతా ఉందిలే. ఏందయ్యా చచ్చో ఏడవకయ్యా. ఇదిగో ఏందయ్యా, ఒంట్లో బాగోలేదా? ఇంతకు పోస్తుంటే చలి కాసుకోవేంది? ఎన్ని పని చూసుకోవే. ఎండాకాలంలో చలి అంటున్నాడు ఏంటి? ఏనాడు ఇడికి తలంత కూడా రాలేదే. ఇదిగో కప్పుతున్నా. టీ తాగడం ఆపి అన్న కొంచెం సేవ చేసుకోరా, ఫ్యూచర్ లో డెఫినెట్ గా నీకు హెల్ప్ అవుద్ది. సరేనా అన్న, మన ఊర్లో సిహెచ్ సుబ్బారావు ఉంటాడా? చెవుకూరు సుబ్బారావా, చేపురాలు సుబ్బారావా, చెరుకూరు సుబ్బారావా, చెనక్కాయ సుబ్బారావా, లేకపోతే చేటల సుబ్బారావా? లేదంటే మన ఊళ్ళో బఠానీళ్ళు అమ్ముకుంటే చెరులోపల్లి సుబ్బారావా? ఇంత ఎవరంగా చెబితే కదరా అర్థమైంది వచ్చేది. అదే అదేనా, ఆయన ఇంటి పేరు చూతు మొదలవుద్దనా? ఓహో, మన తుత్తు మోహన్ సుబ్బారావు. అతను కూడా కాదన్నా, అదిగో వస్తున్నాడు చుండూరు సుబ్బారావా. అందరికి నేను చుండూరు సుబ్బారావు అని చెప్పుకున్నానరా. ఎక్స్క్యూజ్ మీ, చుక్కపల్లి సుబ్బారావు గారు ఎక్కడ ఉంటాడో తెలుసా? నాలుగు రోజులు నేను మూల పడేసరికి నువ్వు పోషించేదాని అయిపోయావా? ఇంకోసారి గనుక ఈ పనికెళ్ళి నన్ను అవమానించావో కిరసనాయలు పోసి తగలెట్టేస్తాను.
ఉంటాను.